ప్రపంచ దేశాలకు అన్నం పెట్టే దేశంగా మన భారతదేశం వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. షామీర్పేట్ మండలం జినంవాలి పారధిలో ఏటీజీసీ బయోటెక్ అగ్రి అనోవేషన్ బ్లాక్ సీ కోసం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అందుకుముందు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రొఫెసర్ అర్జున రామచంద్రారెడ్డి ఏటీజీసీ బయోటెక్ అధికారులకు ఘన స్వాగతం పలికారు. ఏటీజీసీ బయోటెక్ గైడెడ్ టూర్ సౌకర్యాలు, రీసెర్చ్ ల్యాబ్లు, ప్రొడక్షన్ యూనిట్లను, అనోవేషన్ సెంటర్లను మంత్రి సందర్శించారు. అనంతరం ఏటీజీసీ బయో ఫౌండేషన్ యొక్క ప్రకటన, కొత్త సౌకర్యం బ్లాక్ సీ కోసం మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మేళ్లు కూలు తొలగించుకునేందుకు రైతుల అవగాహన కలిగి ఉండాలన్నారు. వ్యవసాయానికి దోహదపడేటటువంటి ఏటీజీసీ సంస్థ ఏ రకమైన చెడు లేని పంటలకు హాని లేని మందులను తయారు చేస్తున్నామని రామచంద్రారెడ్డి చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. మట్టితోనే మనకు వ్యవసాయం నేర్పిన ఘనుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత వెంకటరెడ్డి అని కొనియాడారు. అనంతరం ప్రొఫెసర్ రామచంద్రారెడ్డి ఏటీజీసీ బయోటెక్ సీఈఓ విపి రెడ్డి వ్యవసాయం ద్వారా వచ్చే క్రిమి సంహార మందుల ద్వారా వచ్చే వాతావరణ మార్పులు, పర్యావరణ విధ్వంసం లాంటివి ఆపడానికి నూతన ఆవిష్కరణలు ఈ ఫౌండేషన్ ద్వారా చేయబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటీజీసీ బయోటెక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రుల వారి ద్వారా ఆవిష్కరించబడినటువంటి ఏటీజీసీ బయో ఏఆర్ రెడ్డి ఏటీజీసీ బయో ఫౌండేషన్, అలాగే బయో ఫౌండరీ, ఈ రెండు వ్యవసాయ రంగంలో ఒక నూతన ఆవిష్కరణ. వీటి ద్వారా, వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ఈ క్రిమి సంహారక మందుల ద్వారా వచ్చేటువంటి వాతావరణ మార్పులు, పర్యావరణాన్ని విధ్వంసము, ఇవి ఆపడానికని నూతన ఆవిష్కరణలు ఈ ఫౌండేషన్ ద్వారా చేయబోతున్నాం. ఇప్పటికే దీన్ని నిరూపించినాము, చేయవచ్చునని. పురుగు మందులు వాడకుండానే వాటి పురుగుల సంహారం చేయవచ్చు, రైతుకు చాలా మేలు చేయవచ్చు, దిగుబడి ఒక్కటే కాకుండా నాణ్యతను కూడా పెంచవచ్చు. ఇప్పటికే కాటన్, వంకాయలు, వాటి ద్వారా వాటికి వచ్చే ఈ కీటకాలని నిర్మూలించడానికి మేము ఈ పద్ధతిని కనుక్కున్నాము. పేటెంట్ చేయబడ్డది ప్రభుత్వ సహకారంతో, ఇప్పటికే ఫార్మర్స్కు సప్లై మొదలైంది. దీని ద్వారా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడానికి కృషి చేస్తున్నాం. అలాగే ఇప్పటికే హైదరాబాద్ నుండి మా కంపెనీ ద్వారా దాదాపు 12 టన్నుల 13 టన్నుల ఫెరమోన్ ఫార్ములేషన్స్ ఎగుమతి అయినాయి. ఇది భారతదేశానికి గర్వకారణం. ఒకే ఒక కంపెనీ ఇండియాలో చేయగలుగుతుంది, అది కూడా మన తెలంగాణ రాష్ట్రంలో నుండే. ఇంకా ఈ ఫౌండేషన్ ద్వారా, ఈ సంస్థ ద్వారా ఇంకా కొన్ని నూతన ఆవిష్కరణలు, ప్రణాళికాబద్ధమైనటువంటి నూతన విప్లవాత్మక ఆవిష్కరణలు జరగబోతున్నాయి. దానికి నాంది ఈరోజు పడ్డది. ఇంతకుముందే మేము టెక్నాలజీ చేస్తున్నాము, బట్ ఈ టెక్నాలజీని డైరెక్ట్గా ఫార్మర్స్కు అందించడానికి ప్రభుత్వ సహకారం ఉంటే ఇంకా త్వరగా ముందుకు పోతామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. మామిడి రాబోతుంది. మామిడిలో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మామిడి పండు కోసి తీసుకున్నప్పుడు మనకు తెల్లని పురుగులు వస్తుంటాయి. సో దాన్ని నివారించడానికి రైతులు అన్ని రకమైనటువంటి పురుగు మందులు వాడుతున్నారు, కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈ పురుగు గుడ్లను లోపల పెట్టేసేసి అది బయటికి రాగానే మన బయటికి రాకుండానే లోపలనే పాడు చేస్తుంది. కాబట్టి ఎటువంటి పురుగు మందులు వాడినా లాభం లేదు. సో ఈ దాన్ని అడ్రస్ చేయడానికి మనం ఏటీజీసీ సంస్థ ద్వారా ఎటువంటి పురుగు మందులు వాడకుండా అగైన్ ఒక పేస్ట్ను చెట్టును కొమ్మ మీద ఒక పెడితే పూర్తి సంరక్షణ ఈ పండుగ నుంచి లభిస్తుంది రైతులకి. అయితే ఈ టెక్నాలజీని రైతుల ముందుకు తీసుకోవడానికి మన కొండ లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ ములుగులో ఏదైతే ఉందో వాళ్ళ సహకారంతో మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ సహకారంతో మనం రైతుల ముందరకు తీసుకురావడం జరిగింది. అండ్ ఇది అద్భుతంగా పనిచేసే రైతులు దీనివల్ల పూర్తి ప్రయోజనం పొందుతున్నారు. తెలియని రైతులు కూడా ఇట్లాంటి కొత్త పరిజ్ఞానాలను తెలుసుకొని వాటిని వాడినట్లయితే మనకి
మంచి ప్రయోజనం జరుగుతుంది. అలాగే ఈ ఏటీజీసీ సంస్థ ద్వారా ఇది భారతదేశానికే కాకుండా వివిధ దేశాలకు కూడా మనం టెక్నాలజీని మనం తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మన వంకాయ మనం రోజుగా తినే వంకాయలు మీద విపరీతమైన పురుగు మందులు వాడకం జరుగుతుంది. అది ఒక్క పురుగుని కంట్రోల్ చేయడానికి ఏది మన గులాబీల్లో మన వంకాయల్లో కొమ్మ మరియు కాయదొలిచే పురుగును చేయడానికి విపరీతమైన ప్రతి 3 రోజులకు ఒకసారి వాడుతున్నారు. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం కొత్త టెక్నాలజీని త్వరలో రైతు మందులకు తీసుకురావడం జరుగుతుంది. సో అట్లాంటి పరిజ్ఞానాలన్నీ ఇక్కడ మనం ఎక్కడైతే ఈ బ్లాక్స్ ఇనాగ్రేట్ చేసినామో వాటిని మన తెలంగాణ రాష్ట్రానికి గాను మన మిగతా రాష్ట్రాలకు గాను మనము దానికి తయారు చేసేసి రైతుల ముందుకు తీసుకురావడానికి ఈరోజు మన మంత్రి అగ్రికల్చర్ మినిస్టర్ తమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా మనం ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రొఫెసర్ అర్జులారెడ్డి ఫౌండేషన్ అనే దాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ద్వారా భారత ప్రభుత్వం సహకారంతో ఇట్లాంటి ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అన్నింటిని తయారు చేయడానికి ఈ స్థలంలోనే ఒక బయో ఫౌండరీ అంటే ఈ మన పర్యావరణానికి హాని చేయనటువంటి ఇటువంటి టెక్నాలజీస్ని తయారు చేయడానికి వాటిని పరిశోధన చేయడానికి వాటి రైతు మందులు తీసుకురావడానికి ఇలాంటి టెక్నాలజీస్ అన్నింటినీ మనము ఈ కేంద్రంలో తయారు చేయడం జరుగుతుంది. సో త్వరలోనే ఇవన్నీ రైతు ముందుకు వస్తాయి. ఆల్రెడీ కొన్ని టెక్నాలజీస్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి, కొన్ని రాబోతున్నాయి. దీని ద్వారా మన తెలంగాణ రాష్ట్రము దేశానికి ఈ పురుగు మందులు వాడకాన్ని తగ్గించే పద్ధతులను కనిపెట్టి దేశానికి ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని మనం అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు చేయడం జరిగింది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ విబి రెడ్డి, సిఇ ఆఫ్ ఏటీజీసీ బయోటెక్ ఇండియా. ఈరోజు మనము జినోమ్ వ్యాలీలో బయోటెక్ పార్క్ మన ఏటీజీసీ ఇన్నోవేషన్ స్క్వేర్లో బ్లాక్ సి అనే దాన్ని మనం కొత్తగా ఇనాగ్రేట్ చేసుకోవడానికి మనము వీ హ్యావ్ ఇన్వైటెడ్ అవర్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ తుమ్మల నాగేశ్వరరావు గారు. ఆయన చేతుల మీదుగా మనం ఇక్కడ ఫౌండేషన్స్లో వేయడం జరిగింది. అలాగే మనం ఎగ్జిస్టింగ్ యూనిట్ ద్వారా మనం ఈరోజు భారతదేశం